హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? నేనైతే బాగున్నానండి. సో ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ఒక కామన్ కిచెన్ ఇంగ్రీడియంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరి కిచెన్లో ఉంటుంది. అదేంటంటే, టటడాయ్, ఇంగువ. ఇలా ఈ కలర్లో ఉంటుంది, లేదు ఈ కలర్లో ఉంటుంది. నేనైతే కామన్గా ఈ టూ బాక్స్, ఈ టూ టైప్స్ చూసానండి. సో ఇదే ఈ ఇంగువ డబ్బాలు కంపల్సరీ ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది. అండ్ ఆ పోపుల డబ్బా పక్కనే ఉంటుంది, బట్ చాలాసార్లు తీయడం మర్చిపోతుంటారు. సో ఇది హ్యాపీగా సేఫ్గా లాకర్లో పెట్టినట్టు అక్కడ కబోర్డ్లోనే ఉంటుంది. బట్ కంపల్సరీ ఏ వంట చేసినా కూడా, దేనికి టెంపరింగ్ వేసినా, పప్పు, చారు, చట్నీ, ఎందులో అయినా టెంపరింగ్ చేసినప్పుడు ఇది కొంచెం వాడడం మాత్రం మర్చిపోకండి. బికాజ్ ఇది అందరికీ తెలిసినట్టు ఇది డైజెషన్కి చాలా ఇంపార్టెంట్. ఇది డైజెషన్కి ఎలా హెల్ప్ అవుతుందంటే, మన పొట్టలో యాసిడ్స్ని బాగా ప్రొడ్యూస్ చేస్తుందండి. సో యాసిడ్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల లివర్ ఫంక్షనింగ్ బాగా అయ్యి బైల్ సాల్ట్స్ ఎక్కువగా వచ్చి మన డైజెషన్ కంప్లీట్ సాఫ్టీగా అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. సో మనకందరికీ తెలిసింది ఇంగువ ఓన్లీ ఫర్ డైజెషన్ అనుకుంటాం, బట్ దీనికి ఉన్న దీనికి చాలా ఇంకా మనకు తెలియని బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఇది మన బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా వాడుకోవచ్చు, బట్ చాలామంది ఇగ్నోర్ చేస్తారు బికాజ్ ఆఫ్ ఇట్స్ బ్యాడ్ ఓడర్. సో ఇది మనకి ఆస్తమా ఉన్నా, కాఫ్ ఉన్నా, కామన్ కాఫ్ అండ్ కోల్డ్కి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక మంచి హెల్త్ టిప్ చెప్తాను. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి జలుబుకి, దగ్గుకి దీనికి మంచి టిప్ ఒకటి చెప్తాను. సో ఇది ఇంకా దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ది టూ ఇంపార్టెంట్ రీజన్స్ వై వీ కెన్ యూజ్ ఇన్ ఆర్ బ్యూటీ ప్రోడక్ట్స్ అనమాట. అండ్ ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి, అండ్ ఏజింగ్ని బాగా తగ్గిస్తుంది. సో ఈ రకంగా కూడా మనకి లోపలికి తీసుకోవడం వల్ల అండ్ బయట మన బ్యూటీ ప్యాక్స్లో వీటిలో వాడడం వల్ల కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు కంపల్సరీ ఇప్పటి నుంచి ఈ ఇంగువని వాడడం మర్చిపోకండి, బికాజ్ ఇది రీసెంట్గా స్టడీస్లో మనకు తెలిసింది ఏంటంటే, ఇట్స్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. సో దీనికి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో అన్ని మంచి ప్రాపర్టీస్ ఉన్నప్పుడు మనం ఇంత చిటికెడు ఇంగువ వేసుకోవడానికి ఎందుకు హెజిటేట్ చేయడం కదా, తప్పకుండా వాడండి. బట్ ఏదైనా లిమిట్లో వాడడం చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఒకవేళ ఇఫ్ వీ ఎక్సీడ్ అవర్ లిమిట్స్, ప్రెగ్నెంట్ లేడీస్లో అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ లేడీస్లో చాలా కాంప్లికేషన్స్ అవుతాయి. ప్రెగ్నెంట్ లేడీస్కి మిస్ క్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దట్ టూ ఇఫ్ యూ యాడ్ ఇన్ మోర్ క్వాంటిటీస్. ఇన్ చిటికెడ్ వేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్లో ఇది ఎక్కువగా తీసుకుంటే అది హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, కాబట్టి బాడీలో బేబీ మిల్క్ తాగుతుంది కదా, సో వాళ్ళకి కాస్త హీట్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఏదైనా ఒక చిటికెడ్ ఇంగువ మీరు వేసే ప్రతి టెంపరింగ్లో వాడడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు మనకి ఇంగువ టూ టైప్స్ దొరుకుతుందండి. ఒకటి ఇలా సాలిడ్ ఫామ్లో దొరుకుతుంది అండ్ ఇంకొకటి ఇలా పౌడర్ ఫామ్లో దొరుకుతుంది. వాట్ ఐ అడ్వైజ్ ఈజ్ ఇలాంటి సాలిడ్ ఫామ్లోనే వాడండి, బికాజ్ ప్రతిదానికి మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. వెనకాల ఇంగ్రీడియంట్స్ ఇస్తారో అది తప్పకుండా చూడండి. ఒకవేళ ఇందులో చూస్తే 30% వీట్ ఫ్లోర్, 30% మైదా వాడుతున్నారు ప్రతి ఇంగువలో. సో ఇట్స్ ఈ పౌడర్ ఫామ్లో ఉన్న ఇంగువ చాలా అడల్ట్రేటెడ్గా ఉంటుంది, ఐ మీన్ అంత ప్యూర్ ఫామ్లో ఉండదన్నమాట. సో మ్యాక్సిమం ఇలా సాలిడ్ ఫామ్లో ఉన్న ఇంగువని వాడడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ సాలిడ్ ఫామ్లో ఉన్న ఇంగువతోటి మనకు ఒక మంచి హెల్త్ టిప్ చూపిస్తాను. ఇలా ఈ ఫామ్లో ఉన్న ఇంగువని ఇంత తీసుకొని ఒక స్పూన్లో ఇలా వేసేసి డైరెక్ట్ ఫ్లేమ్, డైరెక్ట్ స్టవ్ మీద హీట్ చేసేసేయండి. డైరెక్ట్ స్టవ్ మీద హీట్ చేసి హీట్ చేస్తే ఇది ఏమవుతుంది, కొంచెం మెత్తగా అయిపోతుంది. సో దీన్ని వాటర్లో కలిపేసి, మీ ఇంట్లో ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, లైక్ వన్ ఇయర్ అబౌ పిల్లలకి గుర్తుపెట్టుకోండి, 1 year above పిల్లలకి ఇది హీట్ చేస్తే కరిగాక కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి అది తాపించారనుకోండి, కోల్డ్ కాఫ్ చాలా త్వరగా తగ్గిపోతుంది. నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను మా బాబుతోటి. సో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది రెమెడీ, మీరు తప్పకుండా ట్రై చేయండి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను. సో మీకు కూడా ఇంకా ఇలాంటి టిప్స్ ఏమైనా తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా టిప్స్ ఏమైనా తెలియాలి అంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ టైం. బై.